ఆమె నిజామాబాద్ జిల్లాలో కీలక మహిళా నేత కాంగ్రెస్ లో ఉన్నత పదవులు అనుభవించి అందులో ఇమడలేక గులాబీ గూట్లో చేరారు కేసీఆర్ ఆశీర్వాదంతో మంచి హోదాలోనే ఉన్నారు కానీ రాబోయే రోజుల్లో పరిస్థితి ఏంటనేది ఆమెకు అంతుచిక్కడం లేదు ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా పని చేసిన ఆమె ఇప్పుడు భవిష్యత్తును వెతుక్కునే పనిలో పడింది ఇంతకీ ఎవరా మహిళా నేత భవిష్యత్తును ఆమె ఎక్కడ వెతుక్కుంటున్నారు తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో అన్ని పార్టీల నేతలు అలర్ట్ అవుతున్నారు దీంతో తెలంగాణ వ్యాప్తంగా రాజకీయాలు హీట్ ఎక్కుతున్నాయి ఈ క్రమంలోనే నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలానికి చెందిన ఆకుల లలిత కార్యకలాపాలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి మాజీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ అయిన ఆకుల లలిత భవిష్యత్ రాజకీయ అడుగులపై ఆసక్తికర చర్చ సాగుతోంది గతంలో డిచ్పల్లి ఆర్మూర్ నియోజకవర్గాల్లో పోటీ చేసిన ఆమె ఈసారి నిజామాబాద్ అర్బన్ పై దృష్టి పెట్టడం బీఆర్ఎస్ లో కాకరేపుతోంది నిజామాబాద్ అర్బన్లో ఆకుల లలిత చాప కింద నేరులా కార్యకలాపాలు సాగిస్తున్నారు మున్నూరు కాపు మహిళా విభాగం పేరుతో కొద్ది రోజులుగా తెగ సందడి చేస్తున్నారు ముఖ్యంగా బీఆర్ఎస్ కు చెందిన మున్నూరు కాపు నేతల ఇళ్లకు వెళ్లి వారితో సంప్రదింపులు జరుపుతున్నారు ఇదే సమయంలో ప్రస్తుత ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా సన్నిహితులు కూడా లలితతో టచ్ లోకి వెళ్లారనే టాక్ నడుస్తోంది రాబోయే ఎన్నికల్లో కాపులు కలిసికట్టుగా ఉండాలంటూ లలిత పక్షాన వారి వర్గాలకు హితబోధ చేస్తున్నారు దీనిలో భాగంగానే ఇటీవల కాపు సామాజిక వర్గం మహిళా విభాగ కార్యవర్గం ఏర్పాటు చేసి ఆ తర్వాత ఆకుల లలిత సారథ్యంలో పెద్ద ఎత్తున సభ నిర్వహించారు ఇదిలా ఉంటే తాజాగా నిర్వహించిన సభ పేరుకు మహిళా కార్యవర్గం అయినప్పటికీ మున్నూరు కాపుకు చెందిన కీలక నేతలు భాగస్వాములు కావడం చర్చకు తావిస్తోంది ఈ సభ ద్వారా కాపు సామాజిక వర్గానికి చేరువయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు వరుస పరిణామాల నేపథ్యంలో ఆకుల లలిత రాబోయే ఎన్నికల్లో నిజామాబాద్ అర్బన్ నుంచి పోటీ చేసేందుకు ఆసక్తిగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది పలు సందర్భాల్లో ఆమె కూడా సన్నిహితులకు చెప్పడం బీఆర్ఎస్ లో కొత్త సమీకరణాలకు తెరలేపుతోంది అయితే లలిత కార్యకలాపాలను నిశితంగా గమనిస్తున్న ఎమ్మెల్యే బిగాల గణేష్ వర్గీయులు మాత్రం రగిలిపోతున్నారు ఎమ్మెల్యే సైతం లలిత ఆలోచనపై ఆరా తీస్తున్నారు వాస్తవానికి నిజామాబాద్ జిల్లాలోని ఆరు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు అన్ని తామే వ్యవహరిస్తున్నారు జిల్లాలో ఇద్దరు ఎమ్మెల్సీలు ఉన్నప్పటికీ పార్టీ ప్రభుత్వ వ్యవహారాల్లో వారికి కనీస ప్రాధాన్యత లేకున్నా ఎలాగోలా నెట్టుకొస్తున్నారు కానీ ఎమ్మెల్సీ పదవిలో కూడా లేని లలిత ఏకంగా ఎమ్మెల్యే టికెట్ కోసం గ్రౌండ్ ప్రిపేర్ చేస్తుండడం బీఆర్ఎస్ లో హీట్ పుట్టిస్తోంది కాంగ్రెస్ లో ఎంపీటీసీ సభ్యురాలిగా రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిన ఆమె అంచెలంచెలుగా ఎదిగి అనతి కాలంలోనే ఎమ్మెల్యే స్థాయికి చేరారు జాతీయ మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలుగా పనిచేశారు నాడు జాతీయ స్థాయి నాయకుడిగా ఉన్న డిఎస్ ను కాదని ఆమెను ఎమ్మెల్సీగా ఎంపిక చేసింది కాంగ్రెస్ అధిష్టానం 2018 ఎన్నికల్లో లలితకు ఆర్మూర్ టికెట్ ఇవ్వగా ఓటమి పాలయ్యారు ఇక 2018 ఎన్నికల తర్వాత ఎమ్మెల్సీ హోదాలో ఆకుల లలిత బీఆర్ఎస్ లో చేరారు కానీ ఆమెకు ఎమ్మెల్సీ కొనసాగించడానికి కేసీఆర్ ససేమిరా అన్నారు దీంతో తీవ్ర అసంతృప్తికి గురయ్యారు కొన్నాళ్లకు బుజ్జగింపుగా మహిళా ఆర్థిక సంస్థ పదవి కట్టబెట్టడంతో కాస్త ఊరట చెందారు అయితే కొత్తగా లలిత మనసులో మళ్లీ పూర్వ వైభవం పొందాలనే ఆలోచన వచ్చినట్లు తెలుస్తోంది అంతేకాదు రాబోయే రోజుల్లో ఎమ్మెల్యే అయి తీరాలని డిసైడ్ అయినట్లు టాక్ నడుస్తోంది ఈ క్రమంలో అవకాశం ఇస్తే బీఆర్ఎస్ లేకపోతే మరో పార్టీ చూసుకోవాలనే ఆలోచనతో ఉన్నారనే ప్రచారం ఆసక్తిగా మారింది మొత్తంగా నిజామాబాద్ అర్బన్ లో ఆకుల లలిత అడుగులు రాజకీయ అలజడి రేపుతున్నాయి రాబోయే రోజుల్లో ఆకుల లలిత పొలిటికల్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో వేచి చూడాలి